వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ముఖ్యంగా ఈ వీడియోలో ఇరవై నవంబర్ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి గురుగ్రహము స్థితి పొందపోతూ ఉన్నాడు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు ప్రాప్తించబోతున్నాయి మకర రాశిని వదిలి కుంభరాశిలో స్థితిని పొందినటువంటి గురుగ్రహం యొక్క ప్రభావము ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశుల వారికి ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి అసలు గురువు యొక్క కారకత్వాలను చూసుకుంటే రాశి మారినప్పుడు ఎందుకు గ్రహాలనేవి ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి తెలుసుకుందాం గురుడు అంటే బృహస్పతి గురుగ్రహము అనగానే సహజమైనటువంటి శుభగ్రహము జ్ఞానానికి కారకుడు ఆధ్యాత్మిక కారకుడు మతానికి గ్రంథానికి టీచర్స్ బ్యాంకర్స్ ఇదే విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కుటుంబ సంతోషానికి సంతానం ప్రాప్తించడానికి ఎన్నో విషయాలకు కారకత్వము గ్రహం ఏదైనా గురుడు సహజంగానే శుభగ్రహము ఈ గ్రహం ఎంత పెద్దదంటే నాసావారి రిపోర్ట్ ప్రకారం గమనించినప్పటికీ కూడా మిగతా అన్ని గ్రహాలు కలిపితే ఎంత బరువైతే ఉంటాయో మిగతా గ్రహాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ గురుగ్రహము వాటి యొక్క బరువు కంటే కూడా రెండున్నర రెట్లు అధికంగా ఉంటాయట ఇంకా మనం చెప్పుకోవాలనంటే భూమి కంటే మూడు వందల పద్దెనిమిది రెట్లు చాలా బరువైనది అంతటి పెద్దదైనది ఒక్కొక్క భూగ్రహాన్ని కనుక మనం పక్క పక్కన సెట్ చేసి అమర్చినట్లయితే పద్దెనిమిది ఎత్తు ప్లానెట్స్ గురుగ్రహం మీద సెట్ చేయవచ్చు అంతటి పెద్ద గ్రహము గురుడు సహజంగానే శుభకారకుడు ఎందుకనంటే సహజ చక్రంలో మేసం నుంచి మొదలు పెట్టినట్లయితే ధనుసు రాశికి కారకుడు మీనాడికి కారకుడు ధనుసు రాశి అంటే తొమ్మిదవ రాశి అదే విధంగా పన్నెండవ రాశి మీనరాశి అలాంటి తొమ్మిది పది అధిపతి అయినటువంటి గురుగ్రహము పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశిలో స్థితిని పొందబోతూ ఉన్నాడు కుంభరాశి అనగానే దానికి కూడా అధిపతి శని భగవానుడే కుంభరాశి అనేది వాయుతత్వపు రాశి ఇక్కడ పదకొండవ స్థానం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి దేవగ్రహము గురుగ్రహము ఆయన కుంభరాశిలో సంచారం ఉన్నాడు మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని వివరంగా తెలుసుకుందాం ఈ నవంబర్ ఇరవైవ తేదీ రోజు గురుని యొక్క మార్పు అనేది ఏదైతే ఉందో ఈ యొక్క గురుని యొక్క మార్పు కుంభరాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో వివరంగా అయితే తెలుసుకుందాం మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ఈ యొక్క గురుగ్రహం యొక్క సంచారము అనేది ఉంది ఏప్రిల్ మాసం పదహారవ తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదహారు వరకు కూడా గురువు కుంభరాశిలోనే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉంటాడు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై రెండు దాటిన తర్వాత మేనరాశిలో గురుని యొక్క సంచారం అనేది ఉంది ఇటువంటి తరుణంలో గురుగ్రహము కుంభరాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుంది ఈ వీడియో ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుంభరాశి జాతకులకు గురుని యొక్క సంచారము అనేది తన యొక్క ఫలితాలను ప్రసాదించబోతూ ఈ యొక్క కుంభరాశి జాతకులకు గురుని యొక్క దృష్టి రాశి వారికి ఐదవ స్థానం మీద అదే విధంగా తొమ్మిదవ స్థానం మీద ఏడవ స్థానం మీద గురుని యొక్క దృష్టి అనేది ఉంది ఈ కుంభరాశి జాతకులకు జన్మ గురుని యొక్క దోషము ఉన్నప్పటికీ కూడా ఒక మంచి విషయం ఏమిటి అని అన్నట్లయితే మూర్తిత్వాలలో లోహమూర్తిగా ఉన్నారు కాబట్టి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెడు ఫలితాలు చాలా వరకు పూర్తిగా తగ్గిపోయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురుగ్రహము జన్మరాశిలో సంచారం చేస్తూ ఉండటం వలన స్థూలకాయం బారిన పడుతూ ఉంటారు అంటే శరీరము అధికమైనటువంటి బరువును అధికమైనటువంటి బరువును శరీరం కలిగి ఉంటూ ఉంటుంది బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాంతివంతమైనటువంటి శరీరము కొద్దిగా నల్లబడుతూ ఉంటుంది తేజస్సును కూడా కోల్పోతూ ఉంటుంది అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి అధికారుల వల్ల కావచ్చు మన యొక్క పై అధికారుల వల్ల కావచ్చు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొంచెం కనిపిస్తూనే ఉన్నాయి ప్రభుత్వాల పట్ల లేదంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కావచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండడం కావచ్చు సకాలంలో మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అనేవి సరిగ్గా అందకపోవడం కావచ్చు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు జరగటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మీ మీద నింద ఆరోపణలు ఎక్కువగానే చేస్తూ ఉంటారు లేనిపోయినటువంటి విషయాలను కూడా ఎక్కువగానే ప్రచారం కూడా చేస్తూ ఉంటారు నీలాప నిందలపాలు అవుతూ ఉంటారు ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కావచ్చు ఉద్యోగాలలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఉద్యోగాలలో ఆకస్మికమైనటువంటి మార్పులు అదే విధంగా ఉద్యోగంలో పనిచేసేటటువంటి రంగంలో మార్పులు ఎన్నో ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి బుద్ధి స్థిరత్వం అనేది ఉండదు బుద్ధి చాంచల్యము అనేది అధికంగా అవుతూ ఉంటుంది అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి ఎక్కువగా మోసపోయేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు కొంతమంది వ్యక్తులను నమ్మటం వలన ఆర్థికంగా కొద్దిగా మానసికంగా కూడా కొంచెం నష్టపోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి రావాల్సినటువంటి ఏదైతే ఉందో రావాల్సినటువంటి కూడా సకాలంలోనే చేతికి అందకపోవటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు రుణపాతలు కూడా తగ్గక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు పిత్రాచితము ఏదైతే ఉందో మీ యొక్క పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు తాకట్టు పట్టి లేదంటే వాటిని అమ్మడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇక కొద్ది భాగం వరకు ఈ యొక్క పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తరువాత నెలలో నుంచి కూడా అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఒడుదరుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమయానికి మాత్రం చేతికి ధనమైతే అందుతుంది భయపడాల్సినటువంటి పని అయితే అసలు లేదు రుణాలు కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నాల కోసం మాత్రమే ఇలాంటి అమ్మడం వంటి పనులు అనేవి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు అదే విధంగా దీనికి తోడు ఏలనాటి శని యొక్క దోషం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కారణం చేత నిద్ర అలసిపోతుంది ప్రయాణాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు చాలా వరకు ఎదుటి వారి మీద ఎదుటి వారి మీద ఆధారపడి ఉంటారు ఈ కుంభరాశి జాతకులు ఈ యొక్క గురువు ఎంత చెడు ఫలితాలు ఇవ్వకుండా తామ్రమూర్తిగా లోహమూర్తిగా ఉన్నటువంటి యొక్క కారణం చేత యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో యొక్క ఫలితాలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి మరింత తగ్గుముఖం పట్టడం కోసము లేదంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా పొందడం కోసం గురువారం రోజున చంద్ర లగ్నవ జన్మరాశి స్థిత గురుగ్రహం యొక్క పరిహారాల ప్రకారం పరిహారాల సంకల్పంతో సనగలను దానంగా చేయటము పసుపు రంగులో ఉండేటటువంటి పళ్ళును వస్త్రాలను దానంగా చేయటము అదే విధంగా గురువుకు సంబంధించినటువంటి అశ్వత్థ వృక్షం అనక రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయటం శనివారం రోజు ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఈ వీడియో కనుక మీకు లైక్ చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి